Hi students, welcome to my channel. I wish you all the best. Please like, share and subscribe to my channel. Irozu heat chapter lo 10th class physical science lo heat chapter lo synopsis main points nerchukundam. First chudma, what is heat? What is heat? Heat is a form of energy. Heat is a form of energy in transit. That flows from your body at higher temperature to body at lower temperature. So body at lower temperature, very, very important bit. Das is the form of energy that flows from body at higher temperature to lower temperature. Heat and rally. Okasari heat flows from an adgacy, body at higher temperature to body at lower temperature and gani. Hotter body to colder body ని గాని colder body to hotter body, cold body to cold body ఇట్లా డిఫరెంట్ గా ఇచ్చి మన బిట్స్ లో ఇస్తుంటారు. వెరీ ఇంపార్టెంట్ వన్. సిమిలర్లీ చూడమా, హైట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ దట్ ఫ్లోస్ ఫ్రమ్ యూ హాటర్ బాడీ టు కోల్డర్ బాడీ. వేడి వస్తువు నుండి చల్లని వస్తువు ప్రవహించే ఒక శక్తి స్వరూపము. ఈ రెండు సెంటెన్స్ లో అటెండ్ అట్ ఇచ్చేసి మనకు మల్టిపుల్ చాయిస్ బిట్స్ ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ యూనిట్స్ ఆఫ్ హీట్ చూడమా, హీట్ యొక్క యూనిట్స్ మా ఎస్ఐ యూనిట్ ఈ జౌల్. మా ఎస్ఐ యూనిట్ ఈస్ జౌల్. మా సిజిఎస్ యూనిట్ ఈస్ కెలోరీ. చూడు మా ఎస్ఐ యూనిట్ ఈస్ జౌల్, సిజిఎస్ యూనిట్ ఈస్ కెలోరీ. మా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇస్తూ ఉంటారు ఎస్ఐ యూనిట్ ఆఫ్ హీట్ ఈ జౌల్. జౌల్ ఈస్ ద డాష్ యూనిట్ ఆఫ్ హీట్ ఎస్ఐ యూనిట్. అలాగే సిజిఎస్ యూనిట్ ఆఫ్ హీట్ ఈస్ కెలోరీ. మా హీట్ నెక్స్ట్ మా 1 కెలోరీ అంటే ఎంత? 1 కెలోరీ ఈజ్ ఈక్వల్ టు 4.18 జౌల్స్ అన్నమాట. 1 కెలోరీ ఈజ్ ఈక్వల్ టు 4.186 జౌల్స్. దీన్ని 4.2 జౌల్స్ అని అడుగుతారు. దీని నుండి 1 జౌల్ ఈజ్ ఈక్వల్ టు అడగచ్చు మా, 1 జౌల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1 జౌల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మా? 4.186 జౌల్స్ 1 కెలోరీ అయితే 1 జౌల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1/4.186 జౌల్స్ మా, కెలోరీస్ మా. 1 జౌల్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని కెలోరీస్ అని అడిగితే 1/4.186 జౌల్స్ అని రాయాలి. మన ఫార్ములా ఆఫ్ హీట్ చూడమా, హీట్ ఫార్ములా అడుగుతుంటారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫార్ములా ఫర్ హీట్? ద క్యూ ఈజ్ ఈక్వల్ టు డాష్ అని, ఎంఎస్ డెల్టా టీ అని, ఎంబైఎస్ డెల్టా టీ అని, ఎంఎస్ బై డెల్టా టీ అని, డెల్టా టీ బై ఎంఎస్ అని ఆప్షన్స్ ఇస్తుంటారు. వెరీ ఇంపార్టెంట్, క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టా టీ. ఇందులో క్యూ అనేది అమౌంట్ ఆఫ్ హీట్ అన్నమాట, హీట్ ఎనర్జీ. ఎం ఇస్ ద మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్, ఎస్ ఇస్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద సబ్స్టెన్స్, డెల్టా టీ ఇస్ ద చేంజ్ ఇన్ టెంపరేచర్ మా. నెక్స్ట్ వాట్ ఈస్ కెలోరీ చూడమా, వాట్ ఈస్ కెలోరీ? కెలోరీ అంటే ఏం డెఫినేషన్ చూడమా, కెలోరీ ఇస్ ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ 1 గ్రామ్ ఆఫ్ వాటర్ బై 1 డిగ్రీస్ ఈజ్ కాల్డ్ కెలోరీ. చూడమా కెలోరీ ఏమడుగుతుంటారు, ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ 1 గ్రామ్ ఆఫ్ వాటర్ బై 1 డిగ్రీస్ ఈజ్ కెలోరీ. జౌళ్ళు అట్లా జౌల్స్ పర్ కేజీ, జౌల్ పర్ కిలో గ్రామ్ అట్లా బిట్స్ లో అడుగుతుంటారు మా. సో ద అమౌంట్ ఆఫ్ ఇట్ రిక్వైర్ టు రైజ్ ద టెంపరేచర్ 1 గ్రామ్ ఆఫ్ వాటర్ బై 1 డిగ్రీస్ ఈజ్ కాల్డ్ కెలోరీ. గుర్తుపెట్టుకోవాలి మా, 1 గ్రామ్ నీటిని 1 డిగ్రీస్ పెంచడానికి అవసరమైన ఉష్ణాన్ని కెలోరీ అంటాము. నెక్స్ట్ చూడమా, టెంపరేచర్ వాట్ ఈస్ టెంపరేచర్ అడుగుతుంటారు మా. టెంపరేచర్ అంటేనే డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ ఆఫ్ ద బాడీ ఇస్ కాల్డ్ టెంపరేచర్ మా. డిగ్రీ ఆఫ్ హాట్ కోల్డ్నెస్ ఆర్ హాట్నెస్ ఒక వస్తువు యొక్క వెచ్చదన స్థాయిని లేదా చల్లదన స్థాయిని ఉష్ణోగ్రత అందరూ. డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ కింద టెంపరేచర్, హీట్ స్పెసిఫిక్ హీట్, రెసిస్టెన్స్ అట్లా మల్టిపుల్ చాయిస్ అడుగుతుంటారు. వెరీ ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ మా యూనిట్స్ ఆఫ్ టెంపరేచర్, టెంపరేచర్ ఎస్ఐ యూనిట్ ఈజ్. ఎస్ఐ యూనిట్ ఈజ్ చూడమ్మా, ఎస్ఐ యూనిట్ అంటేనే కెల్విన్ గుర్తుపెట్టుకోవాలి. ఎస్ఐ యూనిట్ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ కెల్విన్. వెరీ ఇంపార్టెంట్ వన్ మా. సిమిలర్లీ ఇట్ ఆల్సో ఎక్స్ప్రెస్ ఇన్ డిగ్రీ సెల్సియస్, డిగ్రీ సెల్సియస్ లో కానీ ఆర్ డిగ్రీ ఫారెన్ హీట్స్, డిగ్రీ ఫారెన్ హీట్ లో కూడా చెప్తా అంటారు. డిగ్రీ సెల్సియస్ లేదా డిగ్రీ ఫారెన్ హీట్, మెయిన్లీ కెల్విన్ ఈజ్ ద ఇంపార్టెంట్ వన్. ఎస్ఐ యూనిట్ ఆఫ్ టెంపరేచర్ కెల్విన్ మా. నెక్స్ట్ వందుడు మా, 0 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని కెల్విన్? కన్వర్షన్ ఫ్రమ్ సెల్సియస్ టు కెల్విన్, కెల్విన్ టు సెల్సియస్ మా. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. 0 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 273 కే లేదా 273 కే ఈజ్ ఈక్వల్ 0 డిగ్రీస్ సి. జీరో
degree C, ma, very important to one. Next one, ma. Chudma, relations between Celsius degree and Chudma, 0 degrees is 273 K. Relation between degree Celsius and Kelvin, ma, very very important applications is under the name Chudma, degree temperature in Kelvin kavalante, temperature in Kelvin kavalante, and add 273 to the temperature in degree Celsius. So degree Celsius lo ichi, for example, convert 27 degrees C into Kelvin. 27 degrees C is equal to dash Kelvin. So degree Kelvin lo kavalante em cheyali, degree Celsius lo na temperature no 273 kalapali, gurtu pettukovali ma. Examples man chusdam. Temperature and degree Celsius smart. Celsius lo kavalante Kelvin lo ichi temperature సెల్సియస్ లోకి మార్చుకుంటే ఏమి, టెంపరేచర్ ఇన్ కెల్విన్ -273. మనకు గుర్తుపెట్టుకోవాలమ్మా, సెల్సియస్ అంటే సి లో సూచిస్తాం, కెల్విన్ అంటే కే లో సూచిస్తాం. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇంగ్లీష్ ఏబిసిడీల క్రమంలో సి ముందు వస్తుంది, కే తర్వాత వస్తుంది. అంటే సి చిన్న అక్షరము, కే పెద్ద అక్షరంగా గుర్తుపెట్టుకోండి. సి చిన్న అక్షరము, కే పెద్ద అక్షరంగా గుర్తుపెట్టుకోండి. చిన్న వేల్యూలు ఇచ్చి అంటే సెల్సియస్ లోకి ఇచ్చి కెల్విన్ లోకి మార్చాలంటే పెద్దలోకి 273 యాడ్ చేయండి. కెల్విన్ ఇచ్చేసి పెద్ద విలువలు ఇచ్చి సెల్సియస్ లోకి మార్చమంటే 273 తీసేయండి. డిగ్రీ సెల్సియస్ ఇజ్ ఈక్వల్ టు ఏమి, 18 డిగ్రీ కెల్విన్ -273. 273 ని కెల్విన్ లో నుంచి తీసేస్తే సెల్సియస్ లోకి మారుతుంది. నెక్స్ట్ మా, టెంపరేచర్ మెజర్డ్ ఇన్ కెల్విన్ స్కేల్ ఇస్ కాల్డ్ అబ్సల్యూట్ టెంపరేచర్. అబ్సల్యూట్ టెంపరేచర్ అంటేనే టెంపరేచర్ మెజర్డ్ ఇన్ కెల్విన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అబ్సల్యూట్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్. టెంపరేచర్ మెజర్డ్ ఇన్ కెల్విన్, టెంపరేచర్ మెజర్డ్ ఇన్ సెల్సియస్, టెంపరేచర్ మెజర్డ్ ఇన్ ఫారెన్ హీట్ నన్న అర్థంగా ఉంటారు. టెంపరేచర్ మెజర్డ్ ఇన్ కెల్విన్ ఇస్ ద అబ్సల్యూట్ టెంపరేచర్. సిమిలర్లీ 0 degrees K అనేది అబ్సల్యూట్ జీరో అంటాము. 0 K ఇస్ ద అబ్సల్యూట్ జీరో టెంపరేచర్. అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ అంటాము 0 degrees కెల్విన్. అది సెల్సియస్ లోకి మార్చితే -273 degrees C is the absolute 0 degrees. Absolute zero temperature. Absolute zero is absolute zero temperature. అంటే zero Kelvin అనే ఉండొచ్చు, లేదా -273 degrees C ఉండొచ్చు. ఆప్షన్స్ లేదు, అది రాసుకోవాలి. నెక్స్ట్ చూడమ్మా, now to convert the degree Celsius to Kelvin, Celsius for its Kelvin like marchalante em cheppanamu, add 273 annamu. So add 273 to degree Celsius. Degree Celsius lo daniki 273 add cheyala. Daniki formula TK is equal to T degree C plus 273. Let us see one example ma. Example, convert 27 to కెల్విన్ చూడమా, 27 to Kelvin. లెట్ అస్ సీ మా, 27 degrees C ని కెల్విన్ లేకి చెప్తే ఎంత అవుతుంది. చూడ మా ఫార్ములా, టీ కెల్విన్ ఇస్ ఈక్వల్ టు T degree C plus 273. సో టీ డిగ్రీ సి 27 plus 273 300 K. 27 degrees C ఇస్ ఈక్వల్ టు 300 K అవుతుంది. సిమిలర్లీ మా, టు కన్వర్ట్ కెల్విన్ టు డిగ్రీ సెల్సియస్, సార్ కెల్విన్ లే ఇచ్చి సెల్సియస్ లోకి మార్చమంటే మేము సబ్స్ట్రాక్ట్ 273 ఫ్రమ్ కెల్విన్. సబ్స్ట్రాక్ట్ 273 ఫ్రమ్ కెల్విన్, కెల్విన్ లో నుంచి 273 తీసేయాలి. గుర్తుపెట్టుకోమ్మా, కెల్విన్ లో ఇస్తే సెల్సియస్ లోకి మార్చాలంటే 273 తీసివేయాలా. సో టీ డిగ్రీ సి డిగ్రీ సెల్సియస్ లో టీకే -273. లెట్ అస్ సీ వన్ ఎగ్జాంపుల్ చూడమ్మా, కన్వర్ట్ 300 K టు డిగ్రీ సెల్సియస్. 300 K అబ్సల్యూట్ టెంపరేచర్, 300 Kelvin ఇచ్చినాడు, డిగ్రీ సెల్సియస్ లెక్ మార్చమన్నాడు. సో మా ఫార్ములా టీకే ఇజ్ ఈక్వల్ టు టీ డిగ్రీ సి ప్లస్ 273, లేదా టీ డిగ్రీ సి ఇజ్ ఈక్వల్ టు టీకే -273. దట్ ఇస్ ఈక్వల్ 300 -273, దట్ ఈస్ ఈక్వల్ టు 27 degrees. చూడమా, 300 కెల్విన్
సెల్సియస్ లేక మార్చాం అంటే ఏం చేయాలి 300 నుంచి 273 తీసివేయాలి 27 degrees అవుతుంది. నెక్స్ట్ వందరు మా థర్మల్ ఈక్విలిబ్రియం, వాట్ ఈస్ థర్మల్ ఈక్విలిబ్రియం చూడమా. లెట్ అస్ సీ టూ బాడీస్ ఉన్నాయమ్మా, ఒకటి హాట్ బాడీ ఎర్రగా రెడ్ గా ఉండేది, హాట్ బాడీ బ్లూగా ఉండేది కోల్డ్ బాడీ. మరి రెండింటిని ఏం చేసినాము, ఒక కండక్టర్ తో కనెక్ట్ చేసినాం, మెటల్ రాడ్ తో కనెక్ట్ చేసినాము. మీన్స్ దే ఆర్ బ్రాట్ ఇన్ టు థర్మల్ కాంటాక్ట్. మా ఒకటి హాట్ బాడీ హయ్యర్ టెంపరేచర్ లో ఉంది, కోల్డ్ బాడీ లోయర్ టెంపరేచర్ లో ఉంది. అంటే హాట్ బాడీ ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఉంది, కోల్డ్ బాడీ తక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఉంది. రెండింటిని థర్మల్ కాంటాక్ట్ ఉష్ణీయ స్పర్శలోకి తీసుకొచ్చినాము. అప్పుడు ఏం జరుగుతుంది మా, ఊహించండి ఏం జరుగుతుంది. హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ. హీట్ ఎనర్జీ వేడి వస్తువు నుంచి చలన వస్తువు వైపు ప్రవహిస్తుంది. ఎంతసేపు, బోత్ దట్ అయిన ద సేమ్ టెంపరేచర్, రెండు కూడా సేమ్ టెంపరేచర్ కి వచ్చేంత వరకు హీట్ అనేది హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో వెన్ దే హావ్ అటైన్ ద సేమ్ టెంపరేచర్ దెన్ నో హీట్ ట్రాన్స్ఫర్ టేక్స్ ప్లేస్. మా రెండు ఒకే టెంపరేచర్ కి వచ్చినాక హీట్ అనేది ట్రాన్స్ఫర్ జరగదు. అట్ ది స్టేజ్ సేమ్ థర్మల్ ఈక్విలిబ్రియం, బోత్ ద బాడీస్ ఆర్ అట్ థర్మల్ ఈక్విలిబ్రియం లో ఉన్నవి అంటాము. సో అట్ థర్మల్ ఈక్విలిబ్రియం ఏం జరుగుతుంది, బోత్ ద బాడీస్ అట్ ద సేమ్ టెంపరేచర్, గుర్తుపెట్టుకోమ్మా. థర్మల్ ఈక్విలిబ్రియం ఉష్ణ సమతా స్థితిలో ఉన్నవని ఇచ్చినప్పుడు ఏమి, బోత్ బాడీస్ విల్ బి అట్ ద సేమ్ టెంపరేచర్, రెండు వస్తువులు ఒకే ఉష్ణోగ్రత వద్ద ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. అట్ థర్మల్ ఈక్విలిబ్రియం ఏమవుతుంది, ద బాడీస్ నైదర్ రిసీవ్స్ ఎనర్జీ నార్ గివ్స్ అవుట్ ఎనర్జీ. థర్మల్ ఈక్విలిబ్రియం లో ఉంటే ఆ బాడీ ఏమవుతుంది, ఉష్ణ శక్తిని కోల్పోలేదు, ఉష్ణ శక్తిని గ్రహించలేని స్థితిలో ఉంటుంది. లెట్ అస్ సీ మా, హియర్ ఆల్సో హాట్ బాడీ అని కోల్డ్ బాడీ, ఏ అనే బాడీ హాట్ బాడీ, బి అనేది కోల్డ్ బాడీ, రెండింటిని ఇక్కడ ఏం చేసినాము, థర్మల్ కాంటాక్ట్ లో ఉంచినాము, ఉష్ణీయ స్పర్శలో ఉంచినాము. ఇక్కడ చూడు మా, రెండింటిని ఒకదానితో తాకే విధంగా ఉంచినాం, ఉష్ణీయ స్పర్శలో ఉంచినాం. అప్పుడు ఏమవుతుంది, ఏ అనేది హయ్యర్ టెంపరేచర్ వస్తుంది, బి అనేది లోయర్ టెంపరేచర్ వస్తుంది. కాబట్టి ఏ నుంచి బికి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎంత వరకు, బోత్ అటైన్ ద సేమ్ టెంపరేచర్, రెండు డయాగ్రమ్ ఏపీ రెండు సేమ్ టెంపరేచర్ వస్తున్నాయి. స్టేజ్ వస్తే థర్మల్ ఈక్విలిబ్రియం అంటాము మా. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద ఒక బిట్ మా అప్లికేషన్ షాప్ థర్మల్ ఈక్విలిబ్రియం ఒక బిట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకు ఇస్తూ ఉంటాడు మా. త్రీ బాడీస్ ఉన్నాయి, ఏబిసి త్రీ బాడీస్ థర్మల్ ఈక్విలిబ్రియం, ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం. సో థర్మల్ ఈక్విలిబ్రియం అంటే మీకు గుర్తు రావాల్సింది ఏమి, ఏబిసిఆర్ అట్ ద సేమ్ టెంపరేచర్, ఏబిసిఆర్ అట్ ద సేమ్ టెంపరేచర్ వద్ద ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. నౌ ద టెంపరేచర్ ఆఫ్ బి ఈస్ 45 degrees C, ఇందులో బి యొక్క టెంపరేచర్ ఇచ్చినాను మా, దెన్ ద టెంపరేచర్ ఆఫ్ ద సి యొక్క టెంపరేచర్ ఎంత ఉంటుంది అని. సో కండిషన్ ఏమి, థర్మల్ ఈక్విలిబ్రియం ఉష్ణ సమతా స్థితిలో ఉన్నవి ఏబిసిలు కాబట్టి సేమ్ టెంపరేచర్ వద్ద ఉంటాయి. సో బి టెంపరేచర్ 45 degrees C ఇచ్చినాడు కాబట్టి ఏసీల టెంపరేచర్లు కూడా, ఏసీల టెంపరేచర్లు కూడా 45 అవుతుంది. సో ఆప్షన్ ఏ ఇటువంటిది, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్, ఏదో ఒకటి ఇస్తూ ఉంటాడు. నెక్స్ట్ చూడమ్మా, త్రీ బాడీస్ ఏబిసిఆర్, త్రీ బాడీస్ ఏబిసిఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం, ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం అన్నదర్ బిట్స్ అమ్మా, ఏబిసిఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం, ఉష్ణ సమతా స్థితిలో ఉన్నది. టెంపరేచర్ ఆఫ్ ద బి ఈస్ 30 degrees C, ఇప్పుడు టెంపరేచర్ ఆఫ్ ద బి ఈస్ 30 degrees C ఇచ్చినాడు. వాట్ ఈస్ ద టెంపరేచర్ ఆఫ్ ద సిఈస్ అన్నాడు, సిఈస్ ఇన్నాడు. సో ఇక్కడ థర్మల్ ఈక్విలిబ్రియం ఇచ్చినాడు కాబట్టి ఏం కావాలా, బి ఏ టెంపరేచర్ వద్ద ఉంటే ఏసి కూడా అదే టెంపరేచర్ వద్ద ఉండాలి. బి 30 degrees C కూడా, సి కూడా 30 degrees C ఉండాలి. కానీ ఆప్షన్స్ లో 30 degrees C ఉందా, లేదు, 30 degrees C లేదు. కాబట్టి ఏం చేయాలి, 30 degrees Cని మనము కెల్విన్ లేక మార్చాల. కెల్విన్ లేక మార్చాలంటే ఏం చెప్పినమ్మా, డిగ్రీ సెల్సియస్ లో ఉన్న విలువకు 273 యాడ్ చేయండి అన్నమా. ప్లస్ 273 యాడ్ చేస్తే 30కి 273 యాడ్ చేస్తే ఎంత అవుతుందమ్మా, చూడు 30కి 273 కలిపితే ఎంత అవుతుంది, 303 కెల్విన్. సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. ఈ విధంగా సెల్సియస్ లో ఇచ్చింది కెల్విన్ లేకి, కెల్విన్ లో ఇస్తే సెల్సియస్ లేకి మార్చడం థర్మల్ ఈక్విలిబ్రియం అంటే సేమ్ టెంపరేచర్ వద్ద ఉంటాయని గుర్తుంచుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. నెక్స్ట్ వందడు మా, క్యూ ఇజ్ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టా టీ, ఇది ఒక ఇంపార్టెంట్ ఫార్ములా. ఇందులో క్యూ అంటే హీట్ ఎనర్జీ అన్నాం,
ఎం అంటే మాస్ అన్నాం, ఎస్ అంటే స్పెసిఫిక్ హీట్ అన్నాం, డెల్టా టి అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ అని చెప్తున్నామ్మా. పర్చుడుమా, ఇఫ్ యూ టేక్ ద డిఫరెంట్ అమౌంట్స్ ఆఫ్ వాటర్ సే ఒక దాంట్లో 250 ml, ఇంకో దాంట్లో 100 sorry 1 kg, ఒక దాంట్లో 250 ml, ఒక దాంట్లో 1 liter వాటర్ తీసుకున్నాం అనుకో, రెండింటిలోనూ సేమ్ టెంపరేచర్ రైస్ అయ్యేదానికి హీట్ చేస్తే ఎందులో త్వరగా వేడెక్కుతుందమ్మా? సో ఎక్కువ నీరు ఉన్న పాత్రలో నీటి ఉష్ణోగ్రత పెరగడానికి ఎక్కువ టైం పడుతుంది, తక్కువ నీరు ఉన్న పాత్రలో ఉష్ణోగ్రత పెరగడానికి తక్కువ టైం పడుతుంది. దాన్ని బట్టి ఏం చెప్తామంటే, ఫర్ సేమ్ చేంజ్ ఇన్ టెంపరేచర్ అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జార్బ్డ్ బై ద సబ్స్టెన్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ మాస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మా బిట్స్ లో అడుగుతుంటే ఏ విధంగా అడుగుతుంటాడో, ఫర్ సేమ్ చేంజ్ ఇన్ టెంపరేచర్ అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జార్బ్డ్ బై ఏ సబ్స్టెన్స్ ఇస్ డాష్ టు ఇట్స్ మాస్ అంటాడు. అప్పుడు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు, ఈక్వల్ టు, నన్ ఆఫ్ దీస్ అంటాడు. అప్పుడు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు గుర్తుపెట్టుకోవాలమ్మా. నెక్స్ట్ బంధుడు మా, నెక్స్ట్ బిట్ మా ఇంపార్టెంట్ వన్, దీంట్లోనే ఫర్ ద సేమ్ మాస్ ఆఫ్ ద వాటర్ the change in temperature is proportional to amount of heat absorbed by it. అంటే మీ రెండు పాత్రల్లోనూ సమానంగా నీరు తీసుకున్నాం అనుకో, ఒక దాంట్లో 250 ml, ఇంకో దాంట్లో 250 ml, రెండింటిలోనూ వేడి చేస్తున్నాం, రెండింటిలో సేమ్ టెంపరేచర్ రైజ్ కావాలంటే అమౌంట్ ఆఫ్ హీట్ కూడా ఎక్కువ ఉండాలి. కాబట్టి ఏమి, ద టెంపరేచర్ ఇస్ ప్రపోర్షనల్ టు అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జార్బ్డ్ బై ఇట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ మా పార్స్. ద సేమ్ మాస్ ఆఫ్ వాటర్, ద చేంజ్ ఇన్ టెంపరేచర్ ఇస్ డాష్ టు హీట్ అబ్జార్బ్డ్ బై ఇట్ అంటారు. అప్పుడు డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా, ఈక్వల్ గా, నన్ ఆఫ్ దీస్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని రాయాలి. క్యూ ఈజ్ ఈక్వల్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డెల్టా టీమ్. ఈ రెండు క్లబ్ చేస్తే క్యూ డైరెక్ట్ ప్రపోజ్ ఎంఎస్ ఎం డెల్టా టీ వస్తుంది. దట్ ఈస్ క్యూజ్ ఇక్కడ ఎంఎస్ డెల్టా టీ రాయచ్చు. ఎస్ ఈస్ ద స్పెసిఫిక్ హీట్, ఇట్ ఈస్ ద స్పెసిఫిక్ హీట్. వాట్ ఈస్ స్పెసిఫిక్ హీట్ ఇప్పుడు డిఫైన్ చేద్దాం చూడు మా. స్పెసిఫిక్ హీట్ మా డెఫినేషన్, ద అమౌంట్ ఆఫ్ హీట్ ఆఫ్ ద సబ్స్టెన్స్, అమౌంట్ ఆఫ్ ద హీట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ గుర్తుపెట్టుకోమా, అమౌంట్ ఆఫ్ హీట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ రిక్వైర్డ్ to raise the temperature of unit mass of the substance by 1 unit. Very very important bits lo adutuntaru, amount of heat required to raise the temperature of unit mass of substance by 1 unit is specific heat, heat, temperature, resistance, atla multiple choice listuntadu. So amount of heat required to raise the temperature of 1 unit mass of substance by 1 unit, oka pramana dravyarasagala vastuvulo 1 degree C temperature peragadaniki avasaramaina ఉష్ణరాశిని ఏమంటాము, విశిష్టోష్ణము, స్పెసిఫిక్ హీట్ అంటాం. స్పెసిఫిక్ హీట్ ఫార్ములా మా, వెరీ వెరీ ఇంపార్టెంట్. స్పెసిఫిక్ హీట్ ఎక్కువ ఫార్ములా, ఎస్ ఈజ్ ఈక్వల్ టు అడుగుతుంటారు, ఎస్ ఈజ్ ఈక్వల్ క్యూ బై ఎం డెల్టా టీ మా. ఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎం డెల్టా టీ గుర్తుపెట్టుకు, ఎస్ ఈజ్ ద స్పెసిఫిక్ హీట్ విశిష్టోష్ణము ఫార్ములా, క్యూ బై ఎం డెల్టా టీ మా. నెక్స్ట్ వన్ మా, యూనిట్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్, యూనిట్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ మా, ఎస్ఐ యూనిట్ ఈజ్ జౌల్ పర్ కిలోగ్రామ్ కెల్విన్ గుర్తుపెట్టుకోమా. ఎస్ఐ యూనిట్ ఆఫ్ హీట్ ఈజ్ నో దట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమి, క్యూ బై ఎం డెల్టా టీ. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమి, క్యూ బై ఎం డెల్టా టీ, ఎం డెల్టా టీ మా. ఇందులో క్యూ అంటే ఏంటి, క్యూ ఈజ్ ద హీట్ ఎనర్జీ, క్యూ ఈజ్ ద హీట్ ఎనర్జీ. దీనికి ఎస్ఐ యూనిట్ ఏమి, జౌల్. M is the mass of the substance. Mass కు SI units కిలోగ్రాము. డెల్టా టీ అంటే మీ చేంజ్ ఇన్ టెంపరేచర్, టెంపరేచర్ కి SI యూనిట్ ఏమి, కెల్విన్. కాబట్టి జౌల్ పర్ కిలోగ్రామ్ కెల్విన్ ఇస్ ద SI యూనిట్ ఆఫ్ హీట్, స్పెసిఫిక్ హీట్. వెరీ ఇంపార్టెంట్ మా. సిమిలర్లీ CGS యూనిట్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ ఈజ్ కెలోరీ పర్ గ్రామ్ డిగ్రీ సి మా, కెలోరీ పర్ గ్రామ్ డిగ్రీ సి. వెరీ ఇంపార్టెంట్ బిట్స్ టు మా. CGS యూనిట్ అంటే కిలోరీ పర్ గ్రామ్ డిగ్రీ సీస్, ఎస్ఐ యూనిట్ అయితే జౌల్ పర్ కిలోగ్రామ్ కెల్విన్ గుర్తుపెట్టుకోమా. నెక్స్ట్ కన్వర్సన్స్ మా, 1 calorie పర్ గ్రామ్ డిగ్రీ సీజ్ ఈక్వల్ టు ఎంత చూడమా, 1 calorie పర్ గ్రామ్ డిగ్రీ సీ అనేది 1 kilocalorie పర్ కిలోగ్రామ్ కెల్విన్ గుర్తుపెట్టుకోమా. దట్ ఈస్ ఈక్వల్ టు
4.186 × 10³ జౌల్ పర్ కిలోగ్రామ్ కెల్విన్ బిట్స్ అడుగుతుంటారు. 1 kJ/g డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు కింద మల్టిపుల్ ఆప్షన్స్ లో ఏమున్నాయో 1 kJ/kg కెల్విన్ ఉందా లేదా 4.186 × 10³ జౌల్ లో కిలోగ్రామ్ పర్ కెల్విన్ ఉందా లేదా దిట్ ఈజ్ ఈక్వల్ టు 4186 అడుగుతుంది. 4186 జౌల్ పర్ కిలోగ్రామ్ కెల్విన్ అట్లా కూడా అడుగుతుంటారు. జౌల్ పర్ కిలోగ్రామ్ కెల్విన్ టెన్ పవర్ త్రీ అంటే 10 × 10 × 10 మా 1000 అవుతుంది. మా 1000 తో దీన్ని మల్టిప్లై చేస్తే పాయింట్ వెళ్ళిపోతుంది. మా 4186 వస్తుంది. ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సర్టెన్ డిపెండ్స్ అపాన్ ఇట్స్ నేచర్ గుర్తుపెట్టుకోమా. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద సర్టెన్ డిపెండ్స్ అపాన్ ద నేచర్ ఆఫ్ ద సర్టెన్ బిట్స్ అడుగుతుంటారు. వెరీ ఇంపార్టెంట్. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సబ్స్టెన్స్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్ మా నెక్స్ట్ ఇప్పుడు స్పెసిఫిక్ హీట్ ఇస్ హై. స్పెసిఫిక్ హీట్ అనేది ఎక్కువగా ఉంటే గుర్తుపెట్టుకోమా. బిట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్పెసిఫిక్ హీట్ ఈస్ హై ఎక్కువగా ఉంటే రేట్ ఆఫ్ రైజ్ ఇన్ ఆర్ ఫాల్ ఇన్ టెంపరేచర్ ఈజ్ లో. సో ఏదైనా ఒక వస్తువు యొక్క స్పెసిఫిక్ హీట్ ఎక్కువగా ఉంటే దాని యొక్క వేడి చేసినప్పుడు నెమ్మదిగా వేడి అవుతుంది, చల్లార్చినప్పుడు నెమ్మదిగా చల్లవుతుంది. నెక్స్ట్ వన్ మా ఇట్ గివ్స్ ఎన్ ఐడియా. వాట్ డస్ ద స్పెసిఫిక్ హీట్ గివ్స్ అస్ ఐడియా చూడమా. వాట్ డస్ ద స్పెసిఫిక్ హీట్ ఇట్ గివ్స్ అస్ ఎన్ ఐడియా ఆఫ్ ద డిగ్రీ ఆఫ్ రిలక్టెన్స్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ టు చేంజ్ ఇట్స్ టెంపరేచర్. వస్తువులో ఉష్ణోగ్రత పెరుగుదలలో మార్పును వ్యతిరేకిస్తుంది అనమాట స్పెసిఫిక్ హీట్. సో స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఈజ్ 1 kJ/g డిగ్రీస్ గుర్తుపెట్టుకున్నా. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఈజ్ నీటి యొక్క స్పెసిఫిక్ హీట్ ఎంత అంటే 1 kJ/g డిగ్రీస్ 1 kJ/g డిగ్రీ సిమ్. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ అడుగుతుంటారు గుర్తుపెట్టుకో. 1 kJ/g డిగ్రీ సి. అందులో వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ ఎక్కువ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ హ్యాస్ హైయెస్ట్ స్పెసిఫిక్ హీట్. విశిష్ట ఎక్కువగా ఉన్న పదార్థం ఏదంటే వాటర్ మా. ఎంత 1 kJ/g డిగ్రీ సిమ్. అలాగే వాటర్ స్పెసిఫిక్ హీట్ ఎక్కువగా ఉండడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి గుర్తుపెట్టుకో. మా 1 వాటర్ యూజ్డ్ యాజ్ ఎ కూలెంట్. వాటర్ యూజ్డ్ యాజ్ ఎ కూలెంట్ శీతలీకరణిగా వాడతారు. ద రీజన్ బిహైండ్ ద వాటర్ యూజ్ యాజ్ కూలెంట్ అంటే ఇట్ స్పెసిఫిక్ హీట్ ఈజ్ హై. స్పెసిఫిక్ హీట్ హైగా ఉండడం వల్ల ఏమవుతుంది, నెమ్మదిగా వేడి అవుతుంది. సిమిలర్లీ వాటర్ స్పెసిఫిక్ హీట్ ఎక్కువగా ఉండడం వల్ల ద ఓషన్ వాటర్ ఏమవుతుంది, మెయింటైన్ ద టెంపరేచర్ డిఫరెన్స్ సేమ్ ఇన్ ద అట్మాస్ఫియర్. అందువల్ల వాటర్ సోర్సెస్ ఓషన్స్ ఏమంటారంటే హీట్ స్టోర్ హౌసెస్ అంటారు, ఉష్ణ భాండాగారాలు అంటాము. సిమిలర్లీ వాటర్ మెలన్ మీకు తెలుసు, మా బ్రాట్ ఇన్ టు ఫ్రిడ్జ్ లో నుంచి బయట తీస్తే ఎక్కువ కాలం చల్లగా ఉంటుంది. ఎందుకు, వాటర్ మెలన్ లో వాటర్ ఎక్కువగా ఉంటుంది, వాటర్ కి స్పెసిఫిక్ హీట్ ఎక్కువగా ఉంటుంది. సో వాటర్ మెలన్ ఫ్రిడ్జ్ నుంచి బయట తీసిన తర్వాత ఎక్కువ కాలం చల్లగా ఉంటుంది. ఎందుకంటే ఏం చెప్పాలా, వాటర్ మెలన్ లో వాటర్ ఎక్కువ ఉంటుంది, వాటర్ ఎక్కువ స్పెసిఫిక్ హీట్ ఎక్కువ ఉంటుంది. అలాగే సమోసాల లోపల ఉన్న పదార్థాలు ఎక్కువ కాలం వేడిగా ఉంటాయి, పైన తాకి చల్లగా ఉంటాయి. ఎందుకంటే లోపల ఉన్న పదార్థాలు స్పెసిఫిక్ హీట్ ఎక్కువ అని రాయాలి. నెక్స్ట్ బంధుడుమా హీట్ ఫార్ములా స్పెసిఫిక్ హీట్ ఫార్ములా టర్మ్స్ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోమా. సో మా హీట్ ఫార్ములా ఎంఎస్ క్యూ ఈజ్ ఈక్వల్ ఎంఎస్ డెల్టా టి. స్పెసిఫిక్ హీట్ ఫార్ములా ఎస్ఎస్ క్యూ బై ఎం డెల్టా టి. టర్మ్స్ మా క్యూ అంటే ఏమి హీట్ ఎనర్జీ, ఎం అంటే మాస్ ఆఫ్ సబ్స్టెన్స్, ఎస్ అంటే ఏమి స్పెసిఫిక్ హీట్, డెల్టా టి అంటే ఏమి చేంజ్ ఇన్ టెంపరేచర్ మా. నెక్స్ట్ వన్ మా హౌ మచ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్డ్ చూడు. మాకు ప్రాబ్లం చూద్దాం. క్యూ ఈజ్ ఈక్వల్ ఎంఎస్ డెల్టా టి మీద హౌ మచ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్డ్ వెన్ 1 gram ఆఫ్ చూడుమా 1 gram ఆఫ్ బాయిలింగ్ వాటర్ 1 gram ఆఫ్ బాయిలింగ్ వాటర్ అట్ 100 degrees C కూల్స్ టు వాటర్ అట్ 0 degrees C.
సో 100 degrees C వద్ద బాయిలింగ్ వాటర్ ఉంది. చూడమ్మా 100 degrees C వద్ద బాయిలింగ్ వాటర్ ఉంది. దాన్ని ఏం చేస్తున్నారు, వాటర్ 0 degrees C కి చల్లబరచాల. మాస్ ఎంత ఇచ్చినాడు, 1 gram ఇచ్చినాడు. ఇట్ ఈస్ ద మాస్ ఇచ్చినాడు. హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఎంత అని అడిగినాడు. లెట్ అస్ సీ, మా గివన్ ఏమి ఇచ్చినాడు, మా ఎం ఈజ్ ఈక్వల్ టు 1 gram, మాస్ 1 gram ఇచ్చినాడు. T1 మా మొదటి ప్రారంభంలో ఎంత ఉష్ణోగ్రత 100 degrees C ఉంది. T2 మా ఎంత డిగ్రీస్ కూల్ చేయాలి, దాన్ని 0 degrees C కి కూల్ చేయాలి. గుర్తుపెట్టుకోమ్మా. We know that specific heat of water, gutupettukoma, specific heat of water S is equal to 1 kilojoule per gram degree C. Then delta T chudma, delta T change in temperature 100 degrees C nundi 0 degrees C ki chalaparustunnam, but 100 minus 0, 100 degrees C avutundi. Heat energy transfer formula chudma, Q is equal to MS delta T. సో ఎం వాల్యూ 1, ఎస్ వాల్యూ 1, డెల్టా టీ వాల్యూ 100 చేస్తే 100 కెలోరీస్ అవుతుంది. సో ఈ మోడల్ ప్రాబ్లమ్స్ ఇస్తుంటారు, వెరీ గుడ్, ఇంపార్టెంట్, నేర్చుకోవాలా. నేర్చుకోండి మా. ప్రిన్సిపల్స్ ఆఫ్ మెథడ్స్ ఆఫ్ మిక్చర్ మా, వాట్ ఈస్ మెంట్ బై ప్రిన్సిపల్స్ ఆఫ్ మెథడ్స్ ఆఫ్ మిక్చర్ మా, వెన్ 2 or more బాడీస్ అట్ డిఫరెంట్ టెంపరేచర్ మా, రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ వస్తువులను డిఫరెంట్ టెంపరేచర్ వేర్వేరు టెంపరేచర్ వద్ద ఉన్నప్పుడు బ్రాట్ ఇన్ టు థర్మల్ కాంటాక్ట్ ఉష్ణీయ స్పర్శలోకి తీసుకొచ్చినప్పుడు రెండు లేదా అంతకంటే ఎక్కువ వస్తువులు వేరువేరు ఉష్ణోగ్రతల వద్ద ఉన్నవి, డిఫరెంట్ టెంపరేచర్ వద్ద ఉన్నవి, థర్మల్ కాంటాక్ట్ ఉష్ణీయ స్పర్శ ఒకదానితో తాకే విధంగా ఉంచినప్పుడు ఏం జరుగుతుంది, ఏం చెప్పినమ్మా, హీట్ ఫ్లోస్ ఫ్రమ్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ, వేడి వస్తువు నుండి చలన వస్తువు ప్రవహిస్తుంది. అంటే వేడి వస్తువు ఉష్ణాన్ని కోల్పోతుంది, చలన వస్తువు ఉష్ణాన్ని గ్రహిస్తుంది. దాన్ని ఎక్కడ ఇచ్చినమ్మా, నెట్ హీట్ లాస్ట్ బై ద హాట్ బాడీస్ ఈజ్ ఈక్వల్ టు ద నెట్ హీట్ గెయిన్ బై ద కోల్డ్ బాడీస్ అంటిల్ ది అటైన్ థర్మల్ ఈక్విలిబ్రియం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అడుగుతుంటారు. బై ద ప్రిన్సిపల్స్ ఆఫ్ మెథడ్స్ ఆఫ్ మిక్సర్ ద నెట్ హీట్ లాస్ట్ బై ద హాట్ బాడీస్ ఈజ్ ఈక్వల్ టు డాష్ ఆఫ్ ద కోల్డ్ బాడీస్ అని నెట్ హీట్ గెయిన్ బై ద కోల్డ్ బాడీస్ రాయవలసి ఉంటుంది. దాన్ని సింపుల్ గా రాస్తుంది, మా నెట్ హీట్ లాస్ట్ ఈజ్ ఈక్వల్ నెట్ హీట్ గెయిన్. గుర్తుపెట్టుకోమా, నెట్ హీట్ లాస్ట్ ఇస్ ఈక్వల్ టు నెట్ హీట్ గెయిన్. నెట్ హీట్ లాస్ట్ బై హాట్ బాడీస్ ఇస్ ఈక్వల్ నెట్ హీట్ గెయిన్ బై కోల్డ్ బాడీస్. సో మెథడ్స్ ఆఫ్ మిక్చర్ ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. మెథడ్స్ ఆఫ్ మిక్చర్ ఫార్ములా రిజల్టెంట్ టెంపరేచర్ చూడమా, రిజల్టెంట్ టెంపరేచర్ టీ ఇస్ ఈక్వల్ టు వెరీ వెరీ ఇంపార్టెంట్ టీ ఇస్ ఈక్వల్ టు ఏమి, M1 T1 + M2 T2 / M1 ప్లస్ ఎం టూ మా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ చూస్తాం, లెట్ అస్ సీ వన్ ప్రాబ్లమ్. వాట్ వుడ్ బి ద ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ ఎ మిక్సర్ ఆఫ్ 50 grams ఆఫ్ వాటర్ అట్ 20 degrees C, 50 grams ఆఫ్ వాటర్ 40 degrees C. ఇప్పుడు మా 20 degrees C వద్ద ఉన్న 50 grams నీటిని 40 degrees C వద్ద ఉన్న 50 grams నీటి కలిపినప్పుడు ఏర్పడిన మిశ్రమం యొక్క ఫైనల్ టెంపరేచర్ ఎంత అన్నాడు మా. లెట్ అస్ సీ మా, గివన్ మొదట మాసెస్ మా, ఫస్ట్ M1 తొలి ద్రవ్యరాశి 50 grams, రెండవ ద్రవ్యరాశి 50 grams మా. టెంపరేచర్స్ మా ప్రారంభం T1 20 degrees C, ఫైనల్ T2 40 degrees C. దెన్ రిజల్టెంట్ టెంపరేచర్ మా రెండు మిక్స్ చేసిన ఒక పాత్రలో, అప్పుడు రిజల్టెంట్ టెంపరేచర్ టీ అవుతుంది. ఎంత మా ప్రిన్సిపల్స్ ఆఫ్ మెథడ్స్ ఆఫ్ మిక్చర్ ఫార్ములా వాడతాము, T is equal to M1 T1 + M2 T2 / M1 + M2. ఈ ఫార్ములాలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటామా, M1 బదులు 50, T1 బదులు 20 + M2 బదులు 50, T2 బదులు 40 / M1 బదులు 50 + M2 బదులు 50. సింపుల్ గా చేస్తే 50 × 20 చూడమా, 1000 + 50 × 40 2000 / 50 + 50 = 100 మా. నెక్స్ట్ 1000 + 2000 = 3000 / 100 మిగులుతుంది మా, 30 వస్తుంది. సో ఫైనల్ ఆన్సర్ ఇస్ 30 degrees. ఈ విధంగా మిశ్రమాల పద్ధతిలో ఫార్ములాను ఉపయోగించి బిట్స్ అడుగుతుంటారు, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ మా.
Okay, thank you for watching this video. First of all, I wish you all the best. Please like, share, and subscribe to my channel. Heroes manam only according to last year syllabus ma 2020 to 2021 syllabus meeku last year 10th class heat chapter lo ye syllabus avutundo aa syllabus meeda maatrame important points key points video teeyadam jarigindi. Next IIIT notification vachin tarvata notification lo heat chapter anta untena migilina topics meeda kuda inkoka video synopsis meeda చేయడం జరుగుతుంది. ఓకే, అలాగే చూస్తూనే ఉండండి మరికొన్ని వీడియోలకు. రేపు ఈ టాపిక్స్ మీద ఇంపార్టెంట్ బిట్స్ కొన్ని వీడియో తీసి పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఓకే మా.